ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు. యుగయుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం, యుగయుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం, బదులే కోరని పవిత్రవంతం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం. యుగయుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా, ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా, హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా, హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా, వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం. యుగయుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం, బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ రాము కోలుకునేదాకా నేను వెళ్ళను. ఇలా తన కోసం మనిద్దరం కాలేజీ మానేశామన్న అన్నయ్యకి తెలిస్తే కోపం వస్తుంది. పరీక్షల టైంలో కూడా కాలేజీకి వెళ్ళలేదని మనిద్దరి మీద మండిపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. నాకేం భయం లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు కాలేజీకి, నేను ఇక్కడుండి రామును చూసుకుంటాను. సరే, మా అన్నయ్య మొండి మనిషి అనుకుంటే మీరింకా జగమొండి, మీ ఇష్టం. నేను వెళ్తానమ్మాయి గారు, ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. సరే. Thank you.
అరేరే, అప్పుడే లేస్తే ఎలాగూ? ఇంకా నీరసంగానే ఉన్నావు. ఇప్పుడప్పుడే లేవకూడదని డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు. భలేవులే అమ్మాయి గారు, ఇట్టగైతే అట్టా. వారం రోజుల నుంచి నన్ను మంచం దగ్గరేయటం లేదు. ఇప్పుడు పూర్తిగా నయమైపోయిందిలేండి. అది చెప్పాల్సింది నేను. నువ్వు మాత్రం మంచం దిగడానికి వీల్లేదు. ఈ వారం రోజులుగా మీరు కాలేజీకి వెళ్ళలేదు కదా అమ్మాయి గారు. అవును, వెళ్ళలేదు. ఏం చేస్తావు? అది కాదు, మీ చదువు. నా చదువు గురించి నాకు తెలుసులే. అయినా నేను చదవకుండానే పాస్ అయిపోతాను. నా మీద నాకు నమ్మకం ఉంది. నీకు లేకపోతే నేనేం చేయలేను. అబ్బబ్బా, మీతో మాట్లాడటం చాలా కట్టం అమ్మాయి గారు. అర్థమైంది కదా, కాబట్టి మాట్లాడద్దు. నేను చెప్పిన పనే చేస్తూ మెదలకుండా ఊరుకో. ఆ మంచం మీద నుండి మాత్రం లేవద్దు, సరేనా? సరే, ఉండు, మజ్జిగన్నం కలుపుకొస్తాను. మీకెందుకు అమ్మాయి గారు శ్రమ? శ్రమేం లేదు, ఇది నాకు చాలా ఇష్టం. అదేం కుదరదు, నేనే ముద్దలు ముద్దలుగా కలిపి పెడతాను. ఎందుకమ్మాయి గారు? పెట్టనివ్వరా? నాకీ పని ఎంత తృప్తినిస్తుందో నీకు తెలీదు. ఎందుకమ్మాయి గారు, నేనంటే ఇంతగా ఇదైపోతారు? అదంతే. అయినా నేనెందుకు ఇలా చేస్తున్నానో నీకు మాత్రం తెలీదా ఏంటి? నాకేం తెలీదు. నీకన్నీ తెలుసు, మాట్లాడకుండా తిను. అవును రాము, నేనొకటి అడుగుతాను, చెప్తావా? అడగండి అమ్మాయి గారు. నాకు నువ్వంటే ఇంతది కదా, మరి నేనైనా నీకంతేనా? మీరేటడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అబ్బా, నీకేదీ అర్థం కాదు. నేనంటే నీకిష్టమేనా అని అడుగుతున్నాను. ఓ, చాలా ఇష్టం, చాలా గౌరవం. గౌరవమా? అంతే కదా అమ్మాయి గారు. సరే సర్లే, తిను. మీరు ఈ వారం రోజులుగా సరిగ్గా ఫోన్ చేయటలేదు అమ్మాయి గారు, అట్ట సిక్కిపోయారు. నువ్వు ఇలా మంచాన పడుంటే నాకు అన్నం ఎలా సహిస్తుంది? ఎందుకు అమ్మాయి గారు నా కోసం ఇదంతా చేస్తున్నారు? ఎందుకంటే ఏం చెప్పను, చెప్పమంటే చెప్పలేను. నాకు చెప్పడం రాదు, చెప్పినా నీకు అర్థం కాదు.
మూగవోయన లాలా 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 లాలా.
నీ మాట నిలబెట్టుకున్నావు స్వామి, పరీక్షల్లో గట్టెక్కేలా చేశావు. కాలేజీ నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చేశాను. ఈ విషయం వెంటనే అన్నయ్యతో చెప్పాలి. పద్మ, ఏంటి మేడం గారు ఇవాళ చాలా హుషారుగా ఆనందంగా ఉన్నారు, ఏంటి సంగతి? ఆ దేవుడికి నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. రోజు మందార మాలని సమర్పించుకున్నాను. ఆయన కూడా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. నేను పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యేలా చేశాడు. అందుకే కాలేజీ నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తున్నాను. అన్నయ్యకి కూడా ఈ విషయం వెంటనే చెప్పాలి. ఏ ఆగాగు, అంత తొందర ఏంటి? సో యు హావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్, కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. అయితే రేపటి నుంచి మేడం గారు మందారమాలతో ఈ గుడి వైపు రారన్నమాట. ఆ దేవుడి మెళ్ళలో మాలలు వేయడం అయిపోయింది, మరి ఈ దేవుడి మెళ్ళలో ఎప్పుడేస్తావు? ఆగాగు, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావే. దీనికి సమాధానం ఇవ్వాల్సింది నేను కాదు, మా అన్నయ్య. వస్తాను. పూజారి గారు, పూజారి గారు. ఎవరు? ఓహో, నువ్వా బాబు? అన్నట్టు పద్మ ఏమైంది? ఆవిడ గారు పాస్ అయ్యానన్న ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ అన్నయ్యకి ఆ కబురు చెప్పాలంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు. ఎందుకు బాబు పిలిచావు? నేను మీతో పర్సనల్గా కొంచెంసేపు మాట్లాడాలి. నాతోనా? అవును. సరే, అలాగే ఇంకో గంటలో గుడి మూసేసి నేను ఇంటికి వెళ్తాను, అక్కడ మాట్లాడుకుందాం. సరేనా? సరే. ఆగు బాబు, పద్మ ఎలాగూ ప్రసాదం తీసుకెళ్ళలేదు, నువ్వైనా తీసుకో. ఇది పద్మప్రసాదం కదా. ఎవరిదైతే ఏమైంది బాబు, పద్మది అయినా నీదైనా ఒకటే కదా. మీ సంగతి నాకు ఎప్పుడో తెలుసు, నువ్విప్పుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో కూడా నాకు తెలుసు. మిమ్మల్ని ఇద్దరిని నేను రోజూ గమనిస్తూనే ఉన్నాను. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. ఆ దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాడు. మీ ఇద్దరికి శుభమే జరుగుతుంది. వస్తానండి.